ఏంటి తక్కుతున్నావేంటి? ఆడదాన్నని అడిగితే నేనేం చెప్తాను? లోపలికెళ్ళి ఆ మగాయిని అడగండి. కోళ్ళ గంప కింద ఎంత వ్యాపారం జరిగిపోయింది? ఏమండి, ఎన్నో నెల? మూడో నెల. పాపారాయుడు బా ఇట్రా. ఏమిట్రా? ఏంటి సూపర్ బజార్ మన గుమ్మం ముందు కూర్చుని కక్కుంటుంది? అదేమిట్రా, ఎక్కడో చూడలేనట్టు మన ఇంటి ముందు కక్కుతుంది. బాగుంది బాను చెప్పటం. మన కక్కు ఇంకో చోట కక్కితే అప్పారావు గారింటో అన్నం తిని శలపతిరావు గారింటో చేయి గడుకున్నట్టు ఉంటది. మన కక్కు మన ఇంటి ముందే కక్కాలి. ఏమిట్రా ఆ కక్కేమిటో ఆ గొడవ ఏమిటో నాకేం అర్థం కావట్లేదు. బా ఆ కక్కు ఈ కక్కు మూడో నెలంట. 50 రూపాయలు ఈ మంత్రసాన్ని తీసుకెడతా. 50 రూపాయలా? నేను దశరే ఉన్నావు. ఆ కక్కుకి నాకు ఏ సంబంధం లేదు. కక్కుల దాకా తీసుకొచ్చి నాకు సంబంధం లేదంటే ఏమన్నా అమ్ముతాడు? 250 రూపాయలు ఏకంగా ఉయ్యాల మంచం పట్టుకొచ్చి. లేనిపోయిన కక్కులని నానింటి మీద రుచుతారు. ఏంటి లేనిపోయిన కక్కుల? పాపం పేగులు కూడా కక్కేసేట్టుంది. తోటకూర అది కక్కితే నాకెందుకని? ఇదిగో 50 రూపాయలు తీసుకుని మంత్రసాన్ని దగ్గర తగలేదు మనం. ఇదిగో మళ్ళీ ఎప్పుడైనా కక్కొచ్చిందంటే ఏ బడరుగు మీద గుడి బెట్టల దగ్గర కక్కాల్సిందే, కానీ నా ఇంటి ముందు మాత్రం కక్కడానికి వీలేదని చెప్పండి. ఇదిగో పుట్టబోయే కొడుక్కి ఎవరి పేరెట్టమంటావు? రాధా లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం. ఇక్కడే కూర్చుందాం. అలాగే. అక్కర్లేదు, నీకు ఎందుకు కూర్చుంటాను? నువ్వు కింద కూర్చుంటావా? మరేం పర్వాలేదు, ముందు మీరు కూర్చోండి. నేను పైన కూర్చోటం, నువ్వు కింద కూర్చోవటం? గురువుల ముందు శిష్యులు కింద కూర్చోవడం చూడముచ్చటగా ఉంటుంది. మీరు కూర్చోండి, చెప్తాను. సరే ఇక మొదలు పెడదామా? ఈరోజు నేను పాఠం నేర్చుకోవడానికి రాలేదు. మరి ఇవాళ నా పుట్టినరోజు. వెరీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఈ రాత్రి మా గెస్ట్ హౌస్ లో పార్టీ అరేంజ్ చేశాను, మీరు రావాలి. అలాగే. అలాగే అంటే కాదు, ప్రత్యేకంగా మీకోసమే ఏర్పాటు చేశాను, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తా. కోపి వచ్చిన తర్వాత నడిచమంటే ఎప్పుడైనా అవచపడతానండి. Oh, my God.
ఒంటరిగా ఆడపిల్ల దొరికింది కదా అని అత్యాచారం చేయబోతావా నీలాంటి వాణ్ణి? ఓలమ్మో ఓలు దేవుడు, ఇదేట న్యాయం? అక్కల్లారా అన్నల్లారా, ఆ పిల్లని ఆడ్రేపు చేస్తుంటే నేనడుకోబోతే అటు తిరిగి ఇటు తిరిగి కిందట్టి మీదట్టి ఆ నెల నీ పోలీసుడు నిన్నట్టి అసుతున్నాడా? ఏమిటి, నేను రేపు చేయబోయానా? కావాలంటే ఆ అమ్మాయినే పిలిచడుగు. ఏమిటి ఆలోచిస్తున్నావు, జరిగిందేమిటో చెప్పు. రాధా, వీడి వాగే వాగుడికి నువ్వు నోరు తెరిచి నిజం చెప్పి వీడి నోటికి తాళం వే. సమయానికి నచ్చి నన్ను రక్షించకపోతే నా బ్రతుకు కుక్కలు చెప్పిన విసిరయ్యేది. నీకేమైనా పిచ్చి పట్టిందా? పిచ్చి నా కాదు, నీకే పిచ్చి, మగ పిచ్చి. శిష్యురాలిని కూడా చూడకుండా నా జీవితాన్ని పాడు చేయాలని చూస్తావా?